ఉపవాసం మహాశివరాత్రికే కాదు ప్రతి పర్వదినానికి చెయ్యాలి అనేది విధానం. మహాశివరాత్రికి ఉపవసించడంలో ప్రత్యేకమైన విశేషం మరొకటి ఉంది. మహాశివరాత్రి రాత్రితో కూడిన పగటి పండుగ. ఒక వ్యక్తి లౌకికంగా కానీ ఆలోచిస్తే రోజు రోజంతా కానీ ఏ విధమైన ఆహారాన్ని తీసుకోకుండా ఉండగలుగుతాడా లేదా అని ఎవరికి వారు తమకి తాముగా పరీక్షించుకోగలిగిన ఆరోగ్య విధానాన్ని ఆలోచించుకోగలిగిన అంశంగా దీన్ని చెప్తారు. మనకి నిర్జల ఏకాదశి అని ఒకటి వస్తుంది, మనకు వస్తుంది వేసంకాలంలోనే వస్తుంది, అది జ్యేష్ఠమాసంలో వస్తుంది, పైగా మంచి విపరీతమైన దాహం వేసే కాలం. అలాంటి రోజున నువ్వు అసలు నీళ్లు ఏమాత్రమూ తాకకుండా 24 గంటల పాటు నీ శరీరంలో ఉన్నటువంటి నీటినే వినియోగించుకుంటూ ఉండగలవా అనేది లౌకిక ఆరోగ్య పరీక్షలో భాగం. ఇక్కడ కూడా పగలంతా ఏం తీసుకోకుండా, రాత్రి కూడా ఏం తీసుకోకుండా, దాంతోపాటు నిద్ర కూడా లేకుండా ఉండేలా నీ శరీరాన్ని నిన్ను నువ్వుగా నియమించగలవా, ఆ విధంగా నువ్వు నీ శరీరాన్ని నడపగలవా అని తెలియచేసుకోవడం కోసం పరీక్షించుకోవడం ఈ విధమైన ఉపవాస విధానం. ఇది లౌకికమైన ఆరోగ్యమైన విధానం తప్ప మరొకటి కాదు. ఇక ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే ఉపవాసం అంటే ఏమీ తినకుండా అలా కూర్చోవడం అని కాదు అర్థం. శరీరం అనేది ఎంతైతే ఆహారాన్ని కోరుతుందో, ఎంత ఆహారాన్ని శరీరం తీసుకుంటే సుఖంగా క్షేమకరంగా ఇబ్బంది కలుగ చేయకుండా ఏకాగ్రతని నిలిపేలా చేస్తుందో అంతా తీసుకోవాల్సిందే. నిరాహారో భవేదేక ప్రత్యామ్నాయ విధానత. ప్రత్యామ్నాయ విధానం పాటించాలి. అంటే మనం వరన్నం తింటూ ఉంటే వరన్నానికి బదులుగా, వరన్నం ఇంత తింటూ ఉంటే అంత కాకుండా తక్కువగా, వరన్నాన్ని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అంటే రాత్రి ప్రారంభకాలంలో తీసుకుంటే ఒకే ఒకసారి ఇట్లా తీసుకుంటూ భగవంతుడి మీద ఏకాగ్రత నిలిచేందుకుగా శరీరాన్ని అలా ఇబ్బంది పాలు చేయకుండా అలా ఉంచడం ఏదైతే ఉందో అది ఉపవాసం అనేది. ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే ఉప అంటే భగవంతునికి సమీపంలో, వాస అంటే ఉండడం. ఇది అనేక పర్యాయాలు అందరం అనుకున్నదే. అంటే ఈరోజు ఉపవాసించి వాడెవడో చెప్తాడు ఒకే టికెట్ మీద 5 సినిమాలు అని, మన భుజాల మీద ఒకడు, నెత్తి మీద ఒకడు, వీపు మీద ఒకడు కూర్చుంటే అలా కూర్చోవడం అది విధానమే కాదు. ఏది నిజమైన విధానం అంటే శంకరుడికి సంబంధించిన భజన చేయండి ఒక గంట, శంకరుడికి సంబంధించిన ఒక గంట సేపు ఎవరైనా మంచి మాటలు చెప్తుంటే వినండి, శంకరుని కీర్తనల్ని ఎవరైనా పాడుతూ ఉంటే కీర్తనల మధ్యలో చిన్న చిన్నగా పల్ల వస్తూ ఉంటుంది దాన్ని పాడుతూ ఉండండి, శంకరుడికి సంబంధించినటువంటి హరికథ ఉంటే వినండి, శంకరుడికి సంబంధించిన నృత్యాన్ని ఎవరైనా తాండవ రూపంలో చేస్తే చూడండి, ఇలా శంకరుడికి సంబంధించినటువంటి మొత్తం అంతా వింటూ కానీ ఆ రాత్రంతా గడిపితే అది ఉపవాసం. ఊరికే తినకుండా కూర్చుంటే చాలామంది ఆసుపత్రిలో రోగులు ఉన్నారు, వాళ్ళలో ఏం తినద్దు అనేటటువంటి ఆ స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. మరి వాళ్ళు ఉపవాసం చేసినట్టేనా? కాదు. ఉపవాసం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి అన్నిటినీ వింటూ అలా కళ్ళతో చెవులతో నోటితో పాడుతూ వింటూ చూస్తూ ఇలా చేయడంతో అది ఉపవాసం. వారో కృష్ణ చరిత్రములు చదువగా వర్ణింపగా పాడగా, భాగవతంలో మాట వాళ్ళందరూ కృష్ణుని యొక్క చరిత్రాలని కొంతమంది చదివారు, కొంతమంది పాడారు, కొంతమంది విన్నారు, కొంతమంది నృత్యాన్ని చేశారు, అనుభవిస్తూ అబో కృష్ణుడితో ఈవేళ మేమంతా శరీరాన్ని మమైకం చేశాం అలా ఇక్కడ చేస్తే అది ఉపవాసం తప్ప ఊరికే తిండి తినకుండా కూర్చున్నంత మాత్రం చేత కాదు. ఒక్కొక్కసారి కడుపు సరిగా లేనప్పుడు కూడా ఒక్కొక్కడు బాణేస్తాడు అది ఉపవాసం అవుతుంది, ఆ పొరపాటును కూడా కాదు. కాబట్టి పూర్వం రోజుల్లో అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం ఏవి పందిళ్ళు వేసేవారు ఇట్లా శివరాత్రి పందిళ్ళు అని, ఇప్పుడు వేస్తున్నారు కానీ విధానం వేరుగా ఉంటుంది. అలా వేసి ఓ గంట సేపు ఒకరి చేత ఇది, ఒకరి చేత అది, ఒకరి చేత అది, ఒకరి చేత అది అని నిజమైన ఇందాక మనం అనుకున్న ఉపవాస విధానం ప్రకారం ఒకళ్ళు నృత్యాన్ని చేసేవారు, ఒకళ్ళు కీర్తనలు పాడేవారు, ఒకళ్ళు భజనలు చేసేవారు, ఇలా అన్నిటిలోనూ అందరూ భాగస్వాములుగా ఉంటూ ఉండేవారు. అది నిజమైన ఉపవాసం.
అలాంటి రోజులు కానీ వచ్చినట్లయితే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా శివుణ్ణి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టుకుని పనికి వారిని సినిమా పాటలు వేసేస్తే అది అపచారం తప్ప పరమేశ్వరుడికి ఉపచారాన్ని చేసినట్టు మాత్రం కాదు. ఇప్పటికైనా మన హిందూ బంధువులందరూ గుర్తుంచుకుని ఈ విధమైన విధానంగా ఉపవాస విధిని మార్చుకోగలిగితే శంకరుడు నిశాప్రియుడు, అంటే రాత్రిని ఇష్టపడుతూ ఉండే లక్షణం కలిగినవాడు. అందుకనే నిశాచరుడు, రాత్రి మాత్రమే చరిస్తూ ఉండేవాళ్ళు. పగటి వేళ అంత ఇష్టం ఏమాత్రము పడనటువంటి వాళ్ళైన రాక్షసులు నిశాప్రియుడైనటువంటి ఆ శంకరుడినే చాలా ఇష్టపడి ఆయన్నే ఆరాధిస్తూ ఉంటారు. ఈయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఎదుటివాడు రాక్షసుడు కావచ్చు, పిశాచం కావచ్చు, ఇంకోటి కావచ్చు, భూతం, ప్రేతం, ఎవరైనా సరే ధర్మబద్ధంగా ఉంటూ వాడు చేసిన తపస్సు ఏదిందో అది వాడికి ఆ వరాన్ని ఇయ్యగలిగినంత స్థాయిలో, నేను ఇయ్యగలిగినంత స్థాయిలో తపశ్శక్తి ఉందా లేదా గమనించి వెంటనే ఇచ్చేయడమే తప్ప విష్ణువులాగా చిన్న మతలం ఏదో చేసేటటువంటి లక్షణం లేదు. నిశ్చయంగా చెప్పడం చేయడం. మరో విశేషం ఏంటంటే, పగలు రాత్రి అనే రెంటిలో ప్రతి వ్యక్తి కూడా రాత్రి ప్రశాంతంగా ఉంటాడు. పగలంతా ఏవో వ్యావృత్తులు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అది ఇది మొత్తం ఏదో అలా ఉండి రాత్రి వేళ ఇంటికి చేరిన తర్వాత ఇక నాకు ఏ బాధ్యత లేదు, ఏ కర్తవ్యము లేదు, ఏమీ లేదు అని ప్రశాంతంగా కూర్చోగలుగుతాడు ఆ వేళ. అలాంటి వేళ ఎంతసేపు మనకి అవకాశం శివుని మీద లగ్నం చేయగలిగి ఉంటుందో అంతసేపు మాత్రమే ప్రశాంతంగా కానీ శివ ధ్యానాన్ని చేస్తే అది నిజమైనటువంటి సరైనటువంటి ఆరాధన అవుతుంది. ఈ పనుంది, ఆ పనుంది, ఆ పనుంది అని అనుకునేటటువంటి తొందరలో, కంగారులో, ఆందోళనతో అయిపోతే బాగుంటుంది అనేటటువంటి బుద్ధితో ధ్యానాన్ని చేసేది ధ్యానం ఏమాత్రము కాదు. గంగికోవు పాలు గరికెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, గాడిద పాలు పెద్ద కొండ తాగితే ప్రయోజనం లేదు. ఇంకేత కంగారు లేకుండా నేను ప్రశాంతంగా ఉన్నాను, శంకరుణ్ణి ధ్యానం చేసుకోగలను అనుకున్నప్పుడు మాత్రమే ధ్యానం చేయడం చాలా మంచిది. రెండో విశేషం, శంకరుణ్ణి ఎక్కడైనా సరే శివలింగాకారంలో చూస్తాం, లేకపోతే తపోధ్యాన ముద్రలో మాత్రమే చూస్తాం. ఆయన చెప్పేది ఏమిటంటే, నువ్వు అలా ధ్యానాన్ని నేర్చుకో, ధ్యానాన్ని చేసుకో, ధ్యానం చేసుకుంటే నీ శక్తి నీకేమిటో అర్థమవుతుంది అని. కళ్ళు తెరిస్తే ఎదురుగా ఉండేవన్నీ కనిపిస్తూ ఉంటాయి, కళ్ళు మూసుకుంటే అంతర్ముఖ ధ్యానం ప్రారంభమవుతుంది. మనలోకి మనం చూసుకోవాలి అనేవో ఒకటి వస్తుంది. అలా చూసుకోవడం ఏదైతే ఉందో దాన్ని నేర్పగలిగినవాడు, నేర్పినవాడు శంకరుడు. కాబట్టి నిశాధ్యానం శంకరుణ్ణి కానీ చేసినట్టయితే స్పష్టంగా యథార్థంగా తనకి సంబంధించిన విశేషాలు తెలియజేస్తాడు. ఇంకొక మాట తెలియజేసుకోగలిగితే, ఏ మహానుభావుడైనటువంటి శంకరుని గురించిన అనేక స్తోత్రాలు ఉన్నాయో, శివమహిమ్న స్తోత్రం దగ్గర నుండి మొత్తం ఉండేటటువంటి వేదంలో ఉండే అనేకమైనటువంటి మంత్రార్థాలని మనం తెలుసుకోవాలంటే రాత్రి వేళ శివధ్యానాన్ని అలా కానీ చేస్తూ ఆ శ్లోకాన్ని మననం చేస్తూ 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 ఉంటే టక్కున ఆలోచనని ఆయనే తగిలిస్తాడు బుర్రకి, ఇదిరా దీని అర్థం అని. అలా వ్రాయబడ్డవే వ్యాఖ్యానాలని, లేకపోయినట్టయితే ఒకరెవరో వ్యాఖ్యానం చేస్తే అదిగో ఇది అయిపోయింది కదా అని అందరూ చేతులు ముడిచి కూర్చోవాలిగా కాదు. కొత్త ఆలోచనని ప్రవేశపెట్టగలిగిన సర్వజ్ఞత ఆయనలో ఉంది. కాబట్టి ఆ సర్వజ్ఞుడైనటువంటి శంకరుణ్ణి అలా తపోధ్యాన ముద్రలో కానీ ఆరాధిస్తూ కూర్చుంటే తప్పక ఆ జ్ఞాన కిరణం బుద్ధిలోనికి ప్రవేశపెడతాడు, కొత్త విశేషాలు తెలిసి తీరుతాయి. అందుకోసమని రాత్రి వేళ శివధ్యానం అంత గొప్పది అని పెద్ద గురుగారు. మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని లలిత గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. జాగరణలోని అంతరార్థం ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. మిగిలినటువంటి ఏ పండుగలకి లేనటువంటి జాగర విధానం, అంటే మేల్కొని ఉండేటటువంటి తనం శివరాత్రికి మాత్రమే కనిపిస్తుంది. కేవలం మేల్కొనింటే ఏమిటి లాభం? మేల్కోవడం అంటే అది కాదు, మనని మనం మేల్కొల్పుకొని చూసుకోవడం. నేను పుట్టి ఎన్నేళ్ళు అయింది,
ఏం చదువుకున్నాను, ఏ ఉద్యోగానికి వచ్చాను, ఎలా చేస్తున్నాను, ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని ఒప్పులు చేశాను, ఎందరికి ద్రోహాన్ని చేశాను, ఎందరికి మాత్రమే సహాయపడ్డాను, నా భార్యను ఎలా చూసుకుంటున్నాను, పిల్లలతో ఉండవలసిన తీరులో ఉంటున్నానా అని ఎవరికి వారు ఆ రాత్రి కాలంలో కూర్చుని నేను ఎంతవరకు సరి అని ఎదుటి వ్యక్తిని ఎలా అయితే మనం అంచనా వేస్తామో అలా మనని గురించి మనం అంచనా వేసుకోవడం అది జాగరం. నిజంగా ఆలోచిస్తే ఏకాంతంలో కూర్చుని మన గురించి మనం ఆలోచించుకుంటే అవమానకర సంఘటనలు, సమ్మానకర సంఘటనలు, దుఃఖపడ్డవి, ఆనందపడినవి, దుఃఖంలాంటి స్థితిలో ఒక్కసారి అకస్మాత్తుగా పైకెళ్ళినవి, పైకి వెళ్ళామని అనుకున్నప్పుడు అకస్మాత్తుగా దిగజారినవి, ఇవన్నీ కనిపించినప్పుడు ఇక్కడికి ఈ పద్ధతిగా ఉండకూడదు, ఆ పద్ధతిగా ఉండాలి, ఇలా ఎందుకు చేశాం, అలా చేస్తే బాగుండేదిగా, ఇలాంటివన్నీ తెలిసి ఎవరో గొప్ప బోధకుడైనటువంటి వాడు మంచి ఉపదేశాన్ని చేసి ఎందుకు అలా చేశావు అని చెప్పినట్టుగా నిజమైన బోధకుడిగా ఆ రోజు మన ముందు సాక్షాత్కరించేవాడు, మన బుద్ధి మీద తాండవించేవాడు శంకరుడు. ఆయనే ఎందుకు చేయాలంటే ఆయన సర్వజ్ఞుడు. సర్వ అంటే అన్ని కాలాల్లో, సర్వ అంటే అందరి గురించి, సర్వ అంటే అన్ని సంఘటనల గురించి తెలియచేయగలిగిన శక్తివంతుడు. కాబట్టి ఇక్కడి నుంచి నీ బుద్ధి మారుస్తాను అంటాడు ఎప్పుడు మనం ఆయన పాదాలని శరణు బట్టి వేడిగితే. అది ఒకటి. రెండవది కూడా ఉంది జాగరణలో. జాగారం అంటుంటారు తప్పు, జాగరం. జాగరం అంటే మేలుకోవడం. విశేషం ఏంటంటే ఈ రోజు నుంచి సరిగ్గా 15 రోజులకి హేరికా పూర్ణిమ అని వస్తుంది. దాన్ని హేరికా పూర్ణిమ అంటారు. అసలు నిజమైన పేరు అది. విలాసంగా గడపవలసిన పూర్ణిమ. ఆ 15 రోజులకి అది వస్తుంది. అక్కడి నుంచి 15 రోజులకి సంవత్సరాది వస్తుంది. ఈ జాగరణ చేసే వ్యక్తి ఇక్కడ ఏదైనా ముఖ్యమైనటువంటి ఒక జీవితంలో చేయదగిన అమోఘమైన కార్యాన్ని చేపట్టాలి అంటే 2 అంచెలను ఏర్పాటు చేసింది కాలం. నువ్వు ఉగాది నుంచి పని ప్రారంభించదలుచుకున్నావుగా, ఇక్కడి నుంచి 15 రోజులైనటువంటి హేరికా పూర్ణిమ వరకు ఆ పని ఎలా చేయాలి, తగినంత ధనం ఉందా, ఎవరెవరి అవసరం ఉంటుంది, ఏ ఏ వస్తువులు నీకు కావాల్సి వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకో. ఉదాహరణకు ఇల్లు కట్టుకోవాలి, నేనెంత తెచ్చుకోవాలి, ఎంత రుణాన్ని చెయ్యాలి, ఎంత ఎవరెవరిని సేకరించుకోవాలి, ఏ ఏ వస్తువుల అవసరం ఉంటుంది, ఇవన్నీ హేరికా పూర్ణిమ వరకు మొత్తం అందరినీ అడిగి తెలుసుకోవాలి. అక్కడి నుంచి ఏ ఉగాది అయితే వచ్చిందో చైత్రశుద్ధ పాడ్యమి, అప్పటి వరకు ఈ వస్తువులన్నింటినీ సమీకరించుకోవడం, తగిన పని వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం మొత్తం అంతా చేసుకుని సిద్ధంగా ఉండాలి. ఉగాది వచ్చిన తర్వాత ఆ మహానుభావుడైనటువంటి ఏ కాలపురుషుడు వచ్చాడో ఉగాది రూపంలో అక్కడి నుంచి 9 రోజుల పాటు అమ్మవారికి వాసంతిక నవరాత్రులు అని వస్తాయి. అమ్మవారిని సేవించి అమ్మ అయ్యగారైనటువంటి శివుడు నాడే ఆ శివరాత్రి రోజున సంకల్పించాను, అమ్మవారు అయినటువంటి నీ అనుజ్ఞ తీసుకుంటున్నాను, ఆ రామచంద్రుడు తాళి కట్టే వరకు ఏ పని చేయకూడదు కదా, అంచేత రామచంద్రుడు తాళి కట్టే రోజు వరకు చూస్తున్నాను, అదే రోజున నీ నవరాత్రాలు పూర్తవుతాయి, ఆయన పెళ్ళి పూర్తవుతాయి, మరునాటి నుంచి నేను మొదలు పెడతానని ఆ విధమైన ప్రణాళికని అమలుతో సహా జాగర కాలంలో వేసుకోవడం ఏదైతే ఉందో అది దీని లక్ష్యం జాగరం అంటే. కాబట్టి లౌకికంగా ఒకటి, ఆధ్యాత్మికంగా ఒకటి, ఈ 2 విశేషాలు ముడిపడ్డటువంటిది జాగరము, అలాగే ఇందాక అనుకున్నటువంటి ఉపవాసం. అంతటి గొప్పదైనటువంటి పర్వదినం శివరాత్రి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని నరసింహారావు గారు రాస్తున్నారు హుజూర్ నగర్ నుంచి. శివాభిషేకం ఎలా చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటికి వచ్చేటటువంటి పురోహితుడు ఉంటాడు, ఆయనకి ఆ సంప్రదాయం పద్ధతులు విధానం అంతా తెలుస్తుంది. శివాభిషేకం ఎలా చేయాలి అంటే ఏదో మామిడికాయ పప్పు ఎలా చేయాలి అన్నట్టుగా తెలుసుకునేది కాదు. ఆ సంప్రదాయం ఏదైతే ఉంటుందో సంప్రదాయాన్ని తెలుసున్నటువంటి వాడు, నిత్యం పూజా పురస్కారాల్లో మునిగేవాడు, ఆయనటువంటి పురోహితుడిని పిలుచుకుంటే ఆయన ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అనే విధానాన్ని తెలియచేస్తాడు. ఆ తెలియచేసినటువంటి పద్ధతులతో ఆయన చేసేటప్పుడు మనం చూస్తే తెలుస్తుంది తప్ప
ఊరికే శివాభిషేకాన్ని ఇలా చెయ్యాలని మామూలుగా చెప్పేసి ఎక్కడో రెండు మూడు మంత్రాలు చదివిస్తే అయ్యేది కాదు. ఇంకా ఏ విధానం ప్రకారం అనూచనంగా సంప్రదాయబద్ధంగా వస్తుందో అభిషేక విధానం అది చూసి తెలుసుకోవాల్సిందే తప్ప చెప్తే అర్థమయ్యేది మాత్రం కాదు. చెప్పడం మామూలుగా ఏంటంటే ఎప్పుడు ఏ అభిషేకాన్ని చేసినా, ఉదాహరణకి చందన జలంతో అభిషేకం చేసాం, మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకాన్ని చేయాలి. ఆ తర్వాత ఆవు పాలతో చేసాం, మళ్ళీ శుద్ధ జలం చేయాలి. ఇలా ప్రతిసారి ఏ వస్తువుని చేస్తున్నామో ఆ వస్తువుతో అభిషేకం అయ్యాక శుద్ధ జలంతో మళ్ళీ చేయాలి. చాలా చోట్ల చేసేది ఏమిటంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి చేసేసి చివరికి నీళ్ళు పోసేసి తుడిచేసేస్తారు. శాస్త్రం చెప్పిన విధానం అయితే అది మాత్రం కాదు. అంటే శివ అభిషేక విధానం నమక చమక మంత్రాలతో సాగేటటువంటి సందర్భంలో చూసి తెలుసుకోవాల్సిందే తప్ప చెప్తే విని అర్థం చేసుకునేటటువంటిది మాత్రం కాదు. కొన్ని కొన్ని చోట్ల పెద్ద పట్టి కొట్టిస్తుంటారు. చెరుకు రసంతో చేస్తే ఐశ్వర్యం, గంధజలంతో చేస్తే ఆరోగ్యం, ఇంకో జలంతో చేస్తే ఇంకోటి 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 అని ఇంకోటి చివరికి ఉంటుంది. అన్ని కోరికలు తీరాలంటే ఇలాగాని ఆ చివరి ఒకటి చేస్తేగా ఇవన్నీ అక్కర్లేదుగా ఇంకా. కాబట్టి ఆ పట్టికలు ఎందుకు అంటే ఏదో విధంగా మనకి ప్రేరణ కలిగించి అభిషేకం చెయ్యాలనే బుద్ధిని కలిగించడానికి తప్ప అదే వస్తువుతో అదే పదార్థంతో అభిషేకం చేస్తే అదే లభిస్తుంది అనేది మాత్రం సరికాదు. ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెప్పుకుందాం. కాబట్టి ఏది నిజమైనటువంటి అన్ని కోరికల్ని తీర్చేది, మనం అనుకునేటువంటిది మనకి ఏది లోటులో ఉందో అది తీర్చేది అంటే యథార్థమైనటువంటి భక్తితో ఇష్టంతో సమయం కలిగినటువంటి కాలంలో అభిషేకాన్ని చేస్తే తీరుస్తుంది. చాలామంది ప్రారంభించండి నేను వచ్చేస్తున్నాను అంటారు, అనవసరం, వద్దు నువ్వు రాకు, మీరు మొదలటి చేస్తూ ఉండండి నేను తర్వాత వస్తానంటే ఏమిటి దాని అర్థం? పూర్తిగా ఇదిగో ఇంత సమయం పడుతుందని పురోహితుడిని అడిగి, లేదు నువ్వే మంత్రాన్ని చదువుకోగలిగిన శక్తి నీకే ఉన్నా లేదా నీ బంధువు ఆప్తుడు ఎవరికైనా ఉండి ఆయన ఇక్కడ కూర్చున్న ఎంతసేపు పడుతుంది అని అడిగి అంతకు పావుగంట ముందు కూర్చుని అంతా అయిపోయిన తర్వాత పావుగంట వరకు కూడా కూర్చోగలిగిన సమయం సిద్ధ విధానం నీ కానీ ఉంటే అప్పుడు కూర్చో, ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు, అలాద ఉంటారు హృదయం నుంచి వచ్చేటటువంటి అమ్మాయి ఏం బాగా చేశాను నేను అనే ఆనందం వేరు. ఇది పునఃపూజ బుద్ధిరస్తు మళ్ళీ ఇంకోసారి పూజ అభిషేకం చేయాలనే ఆలోచన మనకు కలిగిస్తుంది. మొక్కుబడిగా చేస్తే చేతులు దులుపుకున్నట్టే ఉంటుంది. మన పిల్లలు వస్తారు మన దగ్గరికి ఎగురుకుంటూ నానా ఎత్తుకో అని, టక్కన అలా ఎత్తుకుని ఎంతో ఆనందంతో ప్రపంచాన్ని కాసేపు మర్చిపోతాం. అదే మనం గబగబా ఎక్కడికో సంస్థకో కార్యాలయానికో ఎక్కడికో వెళ్ళేటువంటి సందర్భంలో వస్తే అలా ఎత్తేసుకుని దిగువా దిగువా అంటు, అది దానికి దీనికి ఎంత తేడా ఉంది? ఇంకేత శంకరుడికి సంబంధించిన అభిషేకాన్ని చేయదలిచినట్లయితే అంత సమయాన్ని ఏర్పాటు చేసుకో, రోజు చేస్తారా, శివరాత్రి నాడు చేసేందుకు కూడా సమయం లేదా? ఆ రోజు సమయం లేకపోతే ప్రయోజనం నష్టపోయేది మనం, భగవంతుడు మాత్రం కాదు. రోజు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకోకపోయినా ఇంట్లో అభిషేక విధానాన్ని చేసుకోవడం పెద్ద కష్టం కాదు. మేము రోజు చేసుకుంటూ ఉండేది తెలుస్తూ ఉంటుంది. 45 నిమిషాలు కానీ కొద్దిగా మనం సమయాన్ని కేటాయించుకోగలిగితే ఇది మహానుభావులైనటువంటి కంచి పరమాచార్యులు వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారు మాట అనేవారు. స్నానం చేయడం అంటే అలా కాకిలా గౌబా స్నానం చేసి వచ్చేయడం కాదు, స్నానంతో పాటు పూజ చేస్తే అది స్నానం అయినట్టు అని. ఎంత గొప్ప మాట, మహానుభావుల మాటలు అలా అనుకుంటూ ఉంటే తెలుస్తుంది. అంటే స్నానం చేయడం అంటే స్నానం చేసి వచ్చేయడం కాదు, స్నానంతో పూజ చేయడం అయిపోతే అప్పుడు స్నానం చేసి వచ్చాను. ఎంత గొప్ప మాట, కొద్ది ఆ మాటని బుద్ధిలో వేసుకుని జాగ్రత్తగా చేస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. అది శివరాత్రి శివ ఆరాధన వల్ల కలిగేటటువంటి ఫలితం. ఈ వస్తువుతో ఈ లాభం, ఈ వస్తువుతో ఈ లాభం, దాన్ని నమ్మద్దు, సరైనటువంటిది కాదు.